నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రాగి మానుపెంట రోడ్డు ఇందిరమ్మ కాలనీ నందు జై భీమ్ సేవా సంఘానికి ఎంపీ నిధుల ద్వారా 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని సేవా సంఘ అధ్యక్షులు దేవా తెలిపారు. ప్రస్తుతం పనులకు గాను 25 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు. గురువారం ఉదయం 10 గంటలకు భూమి పూజ కార్యక్రమాన్ని మండలం వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ, ఎంపీ నిధుల ద్వారా జై భీమ్ సేవా సంఘానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని ఆయన తెలియజేశారు. జడ్పీటీసీ సోమశేఖర్ మాట్లాడుతూ, ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ద్వారా ఈనాటికి పనులకు గాను 25 లక్షల రూపాయలు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ సర్పంచ్ ఆర్ కామరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఈ రోజు అంబేద్కర్ జై భీమ్ సేవా సంఘానికి మండలంలో ఒక మంచి కార్యక్రమం చేయడం పట్ల కామరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉషా వరదయ్య, మండల యూత్ అధ్యక్షులు జగదీష్, నాయకులు ఊటువంక, పరదేశి, మాణిక్యం, వరదయ్య, గోవిందయ్య, సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ మొగులయ్య, సర్పంచ్ ఆశా రాజేష్, దళిత సమైక్య నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా మీరు కూడా పెద్దలను గౌరవించి పెద్దలు ఏం చెప్తారో ఆ మాటలను శ్రద్ధగా వినాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. ఫస్ట్ అధ్యక్షత వహించి మన రాజశేఖర్ అన్న రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అంబేద్కర్ భవన నిర్మాణాన్ని ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఇలాంటి కార్యక్రమాలు మన మండల స్థాయిలో మరెన్నో జరగాలనేసి మనస్ఫూర్తిగా జై భీమ్ సేవా సంఘం తరపున మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాల క్రితం జై భీమ్ సేవా సంఘంగా ఏర్పడి పెద్దలంతా కలుపుకొని 236/2009 రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా కొనసాగించుకుంటూ యువతను, పెద్దలను ఇద్దరిని అనుసంధానం చేసుకొని మండలంలో అంబేద్కర్ సంఘానికి సంబంధించి మరెన్నో కార్యక్రమాలు జరగాలనేసి మన యువతకి, పెద్దలకు మరొకసారి విన్నవించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి మన పాత్రికేయ మిత్రులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉపన్యాసాన్ని విరమించుకుంటా ఉన్నాను. జై హింద్, జై భీమ్. పెద్దలకందరికీ నా నమస్కారములు. ఇక్కడికి ఆహ్వానించేటువంటి జై భీమ్ సభ్యులకందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మన జగన్ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ రెడ్డప్పిరెడ్డి ఎంపీ నిధుల ద్వారా ఇక్కడ పని ప్రారంభోత్సవం జరుగుతుంది. దీనికి గాను ఇప్పటికి 50 లక్షలు శాంక్షన్ అయింది. ఇప్పుడు మొట్టమొదటిగా 25 లక్షలు శాంక్షన్ చేసినారు. ఇది ఇక్కడికి ఆహ్వానించినందుకు మరియు ఇది కుమారాజా గారి నాయకత్వంలో జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక శుభదినం. మండలంలో ఉన్న దళితులందరికి కూడా స్థానిక మండల హెడ్ క్వార్టర్స్లో ఒక నీడ్ అనేది ఏర్పడడానికి ఇవాళ మన ప్రభుత్వం మన ఎంపీ రెడ్డప్ప గారి నిధుల ద్వారా 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం చాలా సంతోషకరం. చాలా సంవత్సరాలుగా, ఇందాక వక్తలంతా మాట్లాడినట్లు 30-40 సంవత్సరాలుగా దళితులకు మండల కేంద్రంలో ఒక చోటు ఉండాలా, వాళ్ళకి ఒక ప్రాముఖ్యత ఉండాలనేసి దళిత నాయకులందరూ పోరాడిన పోరాటం ఈరోజు మనం నిజంగా ఈరోజు మనం ఇలాంటి ఒక భవనం నిర్మించుకోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఇంకా దళితుల అభివృద్ధికి, దళితుల సంక్షేమానికి మేమందరూ కూడా అందరూ దళితులందరూ ఐక్యంగా ఉండి కూడా ఇంకా మంచి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేపడతామనేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు పునాది పడుతున్నటువంటి అంబేద్కర్ భవన్ మండలంలో ఉన్న దళితులందరికి కూడా ఏ శుభకార్యాలైనా కూడా మనం అందరూ దళితులందరూ కూడా ఐక్యంగా ఏదన్నా మనం అంబేద్కర్ వాదులుగా అందరూ సమానత్వం కోరుకునే విధంగా ఏ సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా మన దళితులందరూ కూడా ఈ అంబేద్కర్ భవన్ అనేది మనందరికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి
భవిష్యత్తులో కూడా మరిన్ని భవనాలు కావచ్చు, గ్రంథాలయం కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటామనేసి తెలియజేసుకుంటాను. ఇప్పుడు అందరి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో ఈరోజు ఈ అంబేద్కర్ భవన్ని ప్రారంభిస్తున్నాము. దీనికి సహకరించిన పెద్దలు కుమారాజా గారికి, మిథున్ రెడ్డి గారికి, రెడ్డప్ప గారికి ఎంపీ, వీరికి అందరికీ ప్రత్యేక అభివందనాలు. అందరికీ పెద్దలకు కూడా ప్రత్యేక అభివందనాలు. అంబేద్కర్ ఆశయాలతో చదువు సమీకరించు పోరాడు అనే తత్వంతో మనము ఇంకా ముందుకు పోవాలి, బ్యాక్ స్టాప్ చేయకూడదు. అందరూ ఈ భవనానికి సహకరించినందుకు మీకందరికీ మరీ కోరుకుంటూ అంబేద్కర్ ఆశయాలను పునరుద్ధరించాలని కోరుకుంటూ అంబేద్కర్ అందరి వాడిగా ఈ కమ్యూనిటీ భవనము మనకు మన మండలం పూర్తిగా ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా మనకు చాలా ఉపయోగపడుతుంది. దీనికి సహకరించిన పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి, జై భీములకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జై భీం. ఉత్సాహంతో మళ్ళీ గవర్నమెంట్ ద్వారా నిధులు మంజూరు చేసుకొని దాదాపు ఇప్పుడు ఫస్ట్ విడత 25 లక్షలు శాంక్షన్ చేసుకొచ్చినారు. తరువాత ఇంకొక 25 లక్షలతో మళ్ళీ దానికి కంటిన్యూషన్ ఆ భవనానికి ఇప్పుడు 25x50 అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా దాన్ని కొనసాగింపుగా పొడిగిస్తూనే ఉంటారు. ముఖ్యంగా కరోనాకు ముందు ఒక జైభీం సేవా సంఘం అనేది ఏర్పడి దాదాపు 30 సంవత్సరాలకు ముందు మన రాజశేఖర్ అన్న వీళ్ళు సీనియర్స్, మా సీనియర్స్ వీళ్ళంతా నిలబడి ఈ ప్లేస్ని వీళ్ళు ఆక్యుపై చేసి అంబేద్కర్ కమిటీకి అని పెట్టారు. 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. మెయిన్ ఏమిటంటే ఇది మండల హెడ్ క్వార్టర్స్లో ఉంది, మండల కమిటీ అని మారుమూల విలేజ్లో మన ఎస్సీ వాళ్ళు దీనికి దూరంగా ఉండడము, ఇక్కడ లోకల్లో ఉండే మన లోకల్ పిల్లలు, ఇది మండల క్యాపిటల్ అయిపోయింది కదా, మండలానికి సంబంధించి మనం దూరంగా ఉండడం, ఇలా ఒకరికొకరు పొత్తు లేకుండా ఇలా ఇంతకాలం ఇది జరిగింది. ఇలా మండలం వాళ్ళని, లోకల్ వాళ్ళని వీళ్ళందరినీ ఒకటి చేర్చి మనమంతా ఇంత సంతోషంగా ఇక్కడ ఈ భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన దానికి మీకు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉంటాను. భవిష్యత్తులో కూడా ఇలాగే మనం కలవాలి. ఏ పార్టీ అయినా ఉండండి, పార్టీలకు అతీతంగా ఒక్కొక్కటి